అయితే క్లినికల్ స్టడీస్ గురించి కూడా మీకు ఐడియా ఉంటుంది కాబట్టి చెప్పండి, నిజంగా కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది విత్ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ లో ఇంతవరకు అట్లాగా వ్యాక్సిన్ తయారు చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? హ్యూమన్ హిస్టరీలో ఆర్ఎన్ఏ వైరస్ కి అసలు వ్యాక్సిన్ రాలేదండి. హ్యూమన్ హిస్టరీలో రాలేదు ఆర్ఎన్ఏ వైరస్ కి. మరి కొత్తగా మనం ఈ ఆర్ఎన్ఏ వైరస్ కి వ్యాక్సిన్ ట్రై చేస్తున్నాం. ఫస్ట్ డోస్ కొడితే ఎఫికసీలు రాలేదని చెప్పి సెకండ్ డోసులు ఇంట్రొడ్యూస్ చేసాం. స్టార్టింగ్ నుంచే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ 94 వచ్చిందంట, అంటే ఇన్యాక్టివేటెడ్ వర్షన్, ఎన్నో వర్షన్, అంతకు ముందు 65 అన్నారు. ఎమ్మటినే వాళ్ళు 90 అనేసరికి లేదు లేదు మేము బూస్టర్ డోస్ ఇవ్వం కానీ మాది 90 అన్నారు. ప్రతి వాళ్ళు ఆ రోజులో ఒక 95 అంటాడు, ఒక 94 అంటాడు, ఒక 96 అంటాడు. డేటా ఏదిరా అంటే ప్రెస్ నోట్ ఇస్తారు. డేటా ఏదంటే వస్తుంది అంటారు. ఇప్పుడు డేటా వచ్చిందండి పిహెచ్ఈకేది, కోవిషీల్డ్ 33%, మీరు చదువుకున్నారు కదా, 33% ఫస్ట్ డోస్ కి. సెకండ్ డోస్ మన వాళ్ళు 4 నెలలు పట్టుద్ది అంటున్నారు. ఈ 4 నెలల్లో ఈ 67% అటాక్ అయిపోతారు సరదాగా. మరి దానివల్ల ఉపయోగం ఏముంది? పోని వ్యాక్సిన్ 6 నెలలు పనిచేస్తా, 8 నెలలు పనిచేస్తా, వీళ్ళు చెప్పడం ఏంటి 70 రోజుల తర్వాత పనిచేస్తా అంటున్నారు. ఫస్ట్ డోసు హర్యానా హెల్త్ మినిస్టర్ కొట్టుకొని అటాక్ అవ్వగానే లేదు లేదు సెకండ్ డోస్ కొట్టుకున్నాకే యాంటీబాడీస్ వస్తాయని చెప్పారన్నారు. సరే సెకండ్ డేస్ కొట్టుకున్న తర్వాత ఒక గంగారాం హాస్పిటల్లో లేకపోతే మన ఎయిమ్స్ ఏడు కేసులు వచ్చేసరికి లేదు లేదు సెకండ్ డోస్ అయిన తర్వాత 15 డేస్ తర్వాత వస్తుంది మీకు ఇమ్యూనిటీ అన్నారు. వాళ్ళకు కూడా వస్తుంది అనేకి టోటల్ 70 డేస్ స్పాన్ మాది, 70 డేస్ తర్వాత మీకు ఇమ్యూనిటీ సూపర్ గా వస్తుంది అన్నారు. సరే 70 డోస్ కూడా అయిపోయింది, 70 డేస్ తర్వాత నిజంగా వస్తుందా 33%? 356 డేస్ స్పాన్ లో నిన్న శాంపిల్స్ తీసుకున్నారు పిహెచ్ఈకే స్టడీలో, మన B16172 మీద 356 స్పాన్ వరకు కూడా తీసుకున్నారు. మరి వాళ్ళల్లోనే 33% పడిపోయింది. 33% పడిపోతే మరి మీరు ఎవరికి యాంటీ, ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ అయినా నా యాంటీబాడీ కనపడలేదని మిస్సింగ్ కేసు పెట్టాడు పోలీస్ స్టేషన్ లో. ఆల్రెడీ నిన్న నాకు వైజాగ్ నుంచి మా ఫ్రెండ్ ఒకరికి చిన్న సింటమ్స్ స్టార్ట్ అయ్యాయంటే సార్ నువ్వు ముందు వ్యాక్సిన్ డబుల్ డోస్ కదా, నువ్వు సూపర్ హీరో కదా, యాంటీబాడీలు చెక్ చేయంటే 2 ఉన్నాయి. డబుల్ డోస్ అయిపోయి నెల అయింది, యాంటీబాడీలు 2 ఉన్నాయి. ఇండైరెక్ట్ గా చెప్పేది వ్యాక్సిన్ కోసం లైన్ లో నుంచి కరోనా తెచ్చుకున్నట్టు అవుతుందా? మా పార్ట్నర్ నేను డాక్టర్నే నమ్ముతా, వ్యాక్సిన్ నే నమ్ముతా అని చెప్పి సెకండ్ డోస్ ఏడా దొరకట్లేదు, కేజీఎస్ లో అయితే దొరుకుతుందని చెప్పి కేజీఎస్ లో వెళ్ళి వ్యాక్సిన్ చేయించుకొని అక్కడ తెచ్చుకున్నాడు అండి. వన్ వీక్ తర్వాత మయోకార్డియక్ ఇన్ఫెక్షన్, హార్ట్ అటాక్ వచ్చింది. తర్వాత ఇమీడియట్ గా ఏఆర్డిఎస్ కూడా వచ్చింది. ఆయన హార్ట్ ప్రాబ్లం ఏమో అని చెప్పి, లేకపోతే వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ హార్ట్ ప్రాబ్లమ్ అని చెప్పి ఆ 10 రోజులు ప్రీషియస్ టైం వేస్ట్ చేసుకున్నాడు. వేస్ట్ చేసుకొని సడన్ గా ఆక్సిజన్ పడుతుంది ఏంటి అని చెప్పి అప్పుడు సిటీ తీస్తే 12 out of 25. థర్డ్ డేనా వెంటిలేటర్ ఎక్కేశారు. ఫిఫ్త్ డేనా వరుసగా 3 టైమ్స్ స్ట్రోక్ వచ్చింది. మరి వ్యాక్సిన్ లైన్ లో తెచ్చుకున్న పాపమే కదండి. ఇప్పుడు అది ప్రొటెక్షన్ ఇచ్చిందా? సెకండ్ డోస్ అయిపోయింది, అది ప్రొటెక్షన్ ఇచ్చిందా? ఎంతో కొంత ప్రొటెక్షన్ ఇవ్వాలి కదండి, యాంటీబాడీలు కనపడాలి ఆయనకి కూడా. మరి ఇదేంటి, మీరు ప్రొటెక్షన్ ఇప్పించేది ఖచ్చితంగా ప్రొటెక్ట్ సార్. ఇప్పుడు మనం ఇది ప్రొటెక్షన్ ఇస్తుందా? వీళ్ళు చేస్తున్న స్టడీ పాలసీ తప్పండి. ఏంటండి ఎఫికసీలు ఏంటండి, ఈ ఎఫికసీలు ఏంటి నాకు అర్థం కాదు. ఇది పనిచేస్తుంది, పనిచేస్తుంది, పనిచేయదు, పనిచేయదు అంతే ఉంటాయి తేడా. ఒక్కటి మీది ఫలాని వేరియంట్ మీద మీరు పనిచేస్తుంది. ప్లాస్మా థెరపీ అంటే ఏంటి సార్? వీళ్ళు కొత్తగా సైన్స్ నేర్పిస్తున్నారు కదా సైంటిఫిక్ కమ్యూనిటీకి. ప్లాస్మా థెరపీ అంటే ఏంటండి? ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన వాడికి యాంటీబాడీలు ఉంటాయి, ఆ యాంటీబాడీలు బాగా ఉన్నవాడి సరా తీసుకెళ్ళి ప్లాస్మా ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఐసీలో ఉన్న పేషెంట్కి ఎక్కిస్తే అతను క్యూర్ అవుతాడు ఈ మల్టీ మోనోక్లోనల్ యాంటీబాడీస్, లేకపోతే ఈ ప్లాస్మా థెరపీలో. వీటిల్లో ఇది మార్కెటింగ్ చేసుకునే తప్పుడు వీళ్ళు మనకు థీరీ చెప్పింది ఇదే కదండి. అవును. మరి ఇప్పుడు వ్యాక్సినేటెడ్ అయ్యి యాంటీబాడీలు వచ్చిన వాళ్ళ నుంచి కూడా వాళ్ళ దగ్గర కూడా యాంటీబాడీలు ఏమున్నాయి కదండి. మరి ఆ యాంటీబాడీలు వీళ్ళ అన్ని వేరియంట్ల మీద పనిచేస్తాయి కదండి. మరి ఐసీలో ఉన్న పేషెంట్కి తీసుకెళ్ళి ఎక్కిచ్చేయచ్చు కదా సార్, ఎందుకు ఆలోచించట్లే ఈ విధంగా? ఆల్రెడీ 10 కోట్ల డోసులు మనం ఇండియాలో ఇచ్చాము, 4 కోట్లు ఆల్రెడీ డబుల్ డోస్ అయిపోయింది. వీళ్ళందరికీ కుప్పల కుప్పల కోట్లలో వచ్చేస్తున్నాయి యాంటీబాడీలు అని చెప్తున్నారు. మరి వీళ్ళ ప్లాస్మా తీసుకెళ్ళి ఒక్కొక్కరు 4 ప్లాస్మా ఇవ్వచ్చు, వాళ్ళ అందరి బ్లడ్ గ్రూపులు అన్ని డేటా వీళ్ళ దగ్గర ఉంటుంది.
ఒకసారి సెగ్రిగేట్ చేసేసి ఏ అడిగిన వాళ్ళకి ఏ వాళ్ళ డోనర్స్ నుంచి ప్లాస్మా బి అడిగిన వాళ్ళు బి ఇచ్చేట్టు అయిపోద్ది కదా. మరి ఈ ధైర్యం ఎందుకు చేయ పోని టోటల్ పాపులేషన్ కాదు, ఒక్క గాంధీలోనో గాంధీలో ఉన్న 100 పేషెంట్లకో ఐసీలో ఉన్న 500 బెడ్డెడ్ పేషెంట్లకో ప్లాస్మా స్టార్ట్ చేసింది గాంధీలోనే కదా. మరి వ్యాక్సినేటెడ్ ప్లాస్మా కూడా స్టార్ట్ చేసి చూద్దామా, ఈ ఛాలెంజ్ కి ముందుకు వచ్చే దమ్ము ఈ వ్యాక్సిన్ కంపెనీలకు ఉందా? న్యూట్రలైజింగ్ యాంటీబాడీలు మీరు 1000, 2000, 3000 నేను మొన్న మన జర్నలిస్ట్ మిత్రుడికే చేపించాను, 12th డేనా సింటమ్స్ వచ్చిన 12th డేనా అంటే ఇన్ఫెక్ట్ అయిన 15th డే అయి ఉంటుంది, 5000 వచ్చాయి యాంటీబాడీ. ఓకే 5000 వచ్చాయి, సరే న్యాచురల్ ఇన్ఫెక్షన్కి 5000 వచ్చాయి. మీరు చెప్పేది ఏంది, న్యాచురల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు కూడా వచ్చి వ్యాక్సిన్ చేయించుకోండి మీకు ఇంకా ఎక్కువ యాంటీబాడీలు వస్తాయని చెప్తున్నారు కదా. మరి 5000 కాదు 10000 రావాలి కదా మీ దాంట్లో. మరి ఈ 10000 వచ్చిన యాంటీబాడీని ఐసీలో ఉన్న పేషెంట్కి ఎక్కిస్తే సర్వైవ్ అవ్వాలా అవదా? అవడా అవుతారు కదా, ప్రతి వేరియంట్ మీద మీరు పనిచేస్తే మరి తీసుకొచ్చి ఎక్కించండి ఒక 100 మంది మీద ట్రై చేయండి, గట్స్ ఉన్నాయా ఉండవు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసండి వాళ్ళకి వాళ్ళ ఎందుకు సారీ ఒకటే సింపుల్, వాళ్ళు ఎందుకు ప్రొడక్షన్ ఓన్గా ఎక్స్పాండ్ చేయట్లా, ఎందుకు ఆధార్ పూనే వాళ్ళు 3000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఎక్స్పాండ్ చేస్తా లేకపోతే ఉన్న ఫెసిలిటీ వాడతా అంటున్నాడు? ఎందుకంటే ఎప్పుడైతే గ్లోబల్ వ్యాక్సిన్ బయటికి వెళ్ళిన తర్వాత ల్యాబ్లు లేకపోతే నాలంటి ఫ్రీలాన్సర్లు ఇమీడియట్ గా బయట పెట్టేస్తారండి. మన వెస్టర్న్ కమ్యూనిటీలో ఇవన్నీ నడవవు. ఇప్పుడు పిహెచ్ యూకే గవర్నమెంట్ సంస్థ, మన MOHF ఎట్లాగో ICMR ఎట్లాగో పిహెచ్ యూకే ఇంగ్లాండ్ గవర్నమెంట్ సంస్థ, వాళ్ళు బయట పెట్టారు వాళ్ళ ఓన్ ఆస్ట్రాజెనికాకి ఇది మదర్ ల్యాండ్ ఎవరండి? యూకే. వాళ్ళ గడ్డ మీద పుట్టిన వ్యాక్సిన్ ఆక్స్ఫర్డ్ తో జాయింట్ వెంచర్ ఆస్ట్రాజెనికా, దాంది B617.2 మీద 33% ఎఫికసీ పడిపోయింది, నీళ్ళు అయిపోయి ఆధార్ పూనే వాళ్ళ నీళ్ళు అయిపోయి ఆస్ట్రాజెనికా అని చెప్పి ఫోన్ చేసి చెప్పింది ఎవరండి? వాళ్ళ గవర్నమెంట్ సంస్థ. మన సంస్థకు ఆ గట్స్ ఉన్నాయా? ఐసీఎంఆర్ B617.1 మీద మనం కోవాక్సిన్ పనిచేస్తుందని చెప్పి డేటా రిలీజ్ చేశారు, 617.2 మీద ఎందుకు రిలీజ్ చేయలేదు? సౌత్ ఆఫ్రికా మీద వచ్చి ఎన్ని రోజులైందండి వేరియంట్? ఇంతవరకు సౌత్ ఆఫ్రికా మీద ఎందుకు రిలీజ్ చేయలేదు? ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? మీది పాజిటివ్ రిజల్ట్ ఉంటేనేమో ప్రెస్ మీట్ పెడతారా, అది ఐసీఎంఆర్ తో పెట్టిస్తారా, మరి నెగిటివ్ రిజల్ట్ ఉన్నాయేమో సైలెంట్ గా ఉంటారా? నాలాంటి వాడు కానీ మాట్లాడితే వ్యాక్సిన్ హెసిటెన్సీయా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.